నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన డిట్టెల కిరణ్మయ్య గారు చాలా మంది అనేక రకాల సందేహాలు అడుగుతున్నారు అందులో కొన్ని కొంత ఇబ్బందికర కష్టతరమైన సమస్యలే మరి అలాంటి ఒక రెండు మూడు ప్రశ్నలకి కలిపి ఒక సమాధానాన్ని అమ్మ మాటల్లో తెలుసుకుందాం మరి నమస్తే అమ్మ నమస్కారం జాహ్నవి అమ్మ మంది కాల్స్ చేస్తున్నారంటే చెప్పక్కర్లేదు అందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించి అమ్మా కొంతమంది కాల్స్ చేస్తున్నారు అందులో ఒకటి వివాహం అమ్మాయికి అవ్వట్లేదు వయసు దాటిపోతుంది అబ్బాయికి కానీ అని కొంతమంది చేస్తే వివాహం అయింది నా భర్తకి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నాయి అందులో క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా ఉన్నాయి ఒక ఆవిడ ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నారు సో ఇలాంటి సమస్యలకని కానీ వివాహం అయిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు హస్బెండ్స్ కానీ వైఫ్లు కానీ చనిపోతూ ఉంటున్నారంటమ్మా ఇట్లాంటి సమస్యలు ఇట్లా రకరకాల మంది రకరకాల సమస్యలు చెప్తుంటే చాలా బాధిస్తుంది అంటే వీటన్నిటికీ అంటే నాకు అనిపించింది అసలు వివాహానికి సంబంధించి ఒక సొల్యూషన్ ఏమన్నా ఉంటుందేమో అడుగుదామా అని వివాహానికి సొల్యూషన్ అనుకునే కదా జాహ్నవి మనం జీవితంలో అసలు ఏమాత్రము కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక కష్టానికి అది వివాహానికి ముందు కావచ్చు వివాహం అవడానికి కావచ్చు వివాహం తర్వాత వచ్చింది కావచ్చు జీవితంలో అసలు మనం మన లైఫ్ ఇలా ఉంటుందిలే కానిలే మన చుట్టుపక్కల వాళ్ళు కామన్గా ఉన్నారు మనం కూడా అలాగే ఉందాం ఓ బాగుండక్కర్లేదు జరిగితే అనుకునే వాళ్ళకి కూడా ఎలాంటి కష్టం వస్తుందంటే ఇంకా అసలు కష్టాన్ని వాళ్ళు అసలు ఇంకా భరించలేరు అంత పెద్ద కష్టం వాళ్ళకి వస్తుంది ఈ రోజులో మనం చాలా చూస్తున్నాం అట్లాంటివి అయితే దీనికి కారణం ఏమిటి దీన్ని ఎలా సొల్యూషన్ వేపుకెళ్ళాలి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే కొంతమంది ఇలాంటి కష్టాలు వస్తే డాక్టర్లను సంప్రదించాలి కానీ ఆధ్యాత్మికవేత్తలు ఏం చేస్తారు అని ఒక సైడ్ వింగ్ కనపడుతుంది కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ధనం మనకి సమకూరలేదో సమస్య పెద్దదవుతూ ఉంటుంది ఇప్పుడు డబ్బు వాడికి ఎలాంటి రోగమైనా పెద్ద కష్టం కాదు వాడు ఏమి చేయడు వాడు హాయిగా వెళ్ళిపోయారు మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వెళ్తాడు ఇక్కడ కుదరదు అంటే అమెరికా పోతాడు లేకపోతే ఇంకో జోటికి పోతాడు డబ్బు ఉన్నవాడికి రోగం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్య కాదు రోగము సమస్య అయ్యి డాక్టర్ దగ్గరికి కాక ప్రత్యామ్నాయ విషయాల కోసం మనం బయలుదేరి మనకి ఉన్నటువంటి లోపల అంతర్గత శక్తుల్ని బయటికి తెచ్చుకునేటువంటి స్తోత్రాల వైపు ఎప్పుడైతే మనసు మళ్ళుతోందో దాని అర్థం ఏమిటి అంటే వాడి దగ్గర అయితే ధనం ఇబ్బంది లేదు ధనం వల్ల ఏమాత్రం కూడనటువంటి మానసిక అశాంతి రోగం నవమ అవలేనటువంటి రోగము ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళే భగవంతుని పట్టుకుంటారు అంటే స్థితి రావాలి అందున వివాహ సమస్యల ఇందాక మీరు అన్నదానిలో ఎలాంటి సమస్యలు అంటే ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం జాతకాల ప్రకారంగా అసలు వీళ్ళకు వివాహం కాదు ఒకటి నిర్ధారణ అయిపోతుంది రెండోది అయినా ఏదో విపత్తు వస్తుంది అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు వెళ్ళిపోతారు కనుక వీళ్ళకి చేసిన అనవసరం అదే లేకపోతే అలా వెళ్ళిపోవడం విధాకుల దాకా వెళ్ళిపోవడం లేదు మరణం అనేటువంటిది వెనకాలే ఉంది వివాహం చేసినా వీళ్ళని సుఖంగా ఉంటారు ఎవరో ఒకళ్ళు చనిపోతారు అని చెప్తూ ఉండడం దాంతో ఇంకా ఎలాంటి వస్తున్నాయి అంటే ఆ దానికి ప్రత్యామ్నాయంగా చనిపోయే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదో పిండి బొమ్మను చేసి దాంతో వివాహం చేయడం లేకపోతే చెట్లను తీసుకొచ్చి వాటితో వివాహం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి నమ్మాలా జాతక ప్రకారంగా లేదు మనకు ఉన్నటువంటి కర్మల ప్రకారంగా నమ్మి తీరాలి మనం ప్రారంధాలే కదా ఇలాంటివన్నీ కూడా అయితే అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే ఏమ్మా అసలు దీనికి ఇంకో వేరే సొల్యూషన్ లేదా ఇప్పుడు ఇంత కష్టపడి ఏదో ఎక్కడికో తీసుకువెళ్ళి పిల్లల్ని కష్టపెట్టి వాళ్ళకి ఆ మూడు మూడు అనేటువంటి చాలా విశేషంగా వాళ్ళు డ్రీమ్ ప్రతి వా ప్రతి ఆడపిల్ల కానీ కానీ ఆ పెళ్ళి అనేది ఆ వేడుక అనేది లైఫ్ టైం డ్రీమ్ అది అలాంటిది ఆ చెట్టుకి చేసో లేకపోతే ఆ పిండికి చేసో వాటిని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేసి అయితే నరికేసేసి ఇట్లా చేస్తున్నారు ఈ మనుషుల మీద మనసుల మీద ప్రభావాలు చూపించవా ఇలాంటి కష్టతరమైనటువంటి విధానాన్ని పాటించడం అసలు మాకే యాక్సెప్ట్ తల్లిదండ్రులుగా మేమే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అసలు ఇలాంటి వాటికి ఇంకా ఏ స్తోత్రమూ లేదా మాకు ఇంకా ప్రత్యామ్నాయం లేదా లేస్తాం మా ఇష్టం మేము మేము మీరు ఎలా చెప్తే అలా చేస్తాం పొద్దునే లేస్తాం లేకపోతే అర్ధరాత్రి దాకా వెళ్ళికి ఉంటాం నిద్రాహారాలు మానేసైనా మా పిల్లల కోసం మేము ఏదో చూసుకుంటాం మాకు ఏదైనా సొల్యూషన్స్ ఉంటే ఇట్లాంటివి తేలికైన ఇదిలో కేవలం చదువుకోవడం వల్ల మాకేమైనా రక్షణ కలుగుతుందా ఇలాంటి సమస్యల నుంచి మేము బయటకు వస్తాము మీరు ఎలాగైతే మీకు ఫోన్లో వస్తాయని చెప్తారు నాకు పర్సనల్గా ఫోన్లలో ఫోన్లో చెప్పేవాళ్ళు అలాగే అడుగుతూ ఉంటారు దీని సొల్యూషన్ ఏంటి అని ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉంటే నిజం చెప్పాలంటే మనం ఒకసారి ఐశ్వర్య మహామంత్రం చదువుకున్నాం అది దాదాపుగా ఒక ముప్పై ఏళ్ల క్రితంగా వాడరేవు గౌర్రాజ్ గారు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అది ఐశ్వర్య మహామంత్రం అది చాలా ఏళ్ళ తర్వాత నేను ఇంట్లో ఎంత చేసుకుంటున్నా అది బయటికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశం కలగడానికి పరమేశ్వరుడు అనుగ్రహం చాలా కావాల్సి వచ్చింది దానివల్ల చాలా లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం అలాగే మా చి మా చిన్నతనాలు అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ సత్సంగం చేసుకునేటువంటి రోజుల్లో సీతామహాలక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ కాశీ చివరి చివర్లు కాశీ చేశారు అక్కడే ఆవిడ వెళ్ళిపోయారు కూడా అదృష్టవంతురాలు చాలా దైవికమైనటువంటి ఆవిడకి శక్తులు ఉన్నాయి అంత గొప్పతనం కలిగినటువంటి వ్యక్తి ఆవిడ తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితాన్ని గడిపేసింది ఆవిడ ఎన్ని ఉన్నా సరే ఆవిడ ఒకసారి మా అమ్మమ్మగారు వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కలిసి రోజు ఏకాదశి ఏకాదశికి భగవద్గీత పద్దెనిమిది పా అధ్యాయాలు పారాయణ చేసుకుని ఇట్లాంటివి చేసుకునేవాడు ఆవిడ ఆ రోజుల్లో ఆ సత్సంగంలో ఒక ఆవిడకి ఇట్లాంటి కష్టమే వస్తే ఇచ్చినటువంటి నాగకవచం అని ఒక స్తోత్రం ఆ నాగకవచం ఏంటంటే ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసు ఏ పుస్తకాల్లో ఉంది ఏ పురాణాంతర్గతమైంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ నాగకవచం అనేటువంటిది ఇప్పటికీ మా ఇంట్లో ఉంది మా దేవతార్చన పుస్తకాల్లో అది నిజం చెప్పాలంటే చాలా శిథిలావస్థలో ఉంది ఆ శిథిలావస్థలో ఉందా మేము మంచి ప్రతి చేసుకుందాం అని మేము అనుకోవట్లేదు అలాగే ఉంచేస్తాం పుస్తకాలు దేవీభావతం పుస్తకంలో పెట్టి మా ఆవిడ నుంచి మా ఇంట్లో ఉన్నటువంటి దేవీభావతం పుస్తకం ఆ పుస్తకంలో ఈ నాగకవచం గురించినటువంటి ప్రస్తావన ఆ ఆవిడ ఆ రోజుల్లో చేశారు చేసి చాలామందికి ఆ నాగకవచాన్ని ఇచ్చి తెల్లవారుజామున ప్లేట్లో పాలు పోసుకుని ఆ పాలు పోసుకున్నటువంటి దానిలో మనము తదేకంగా నాగ అంటే ఇప్పుడు పాలు అనగానే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నాగ చవితొచ్చింది లేకపోతేనేమో ఇంకోటి వచ్చింది అనగానే ఆ పుట్టులో పావు పాలు పోసేస్తున్నాం ఆ పాలు దేనికి తారకణం అంటే దానికి ప్రసాదంగా మనం ఒక ప్లేట్లో పోసి ఆవాహన చేస్తే నాగపా ఉంచుకొని తాగి వెళ్ళిపోతుంది అంతే తప్ప దానివి పోయాల్సిన అవసరం మనకి లేదు ఆ పోయడం దోషం కూడా ఇలా ప్లేట్లో పాలు పోసుకుని చంద్రుని ఎదురకుండా ఈ ప్లేట్ని పెట్టి చంద్రబింబం అందులో పడుతున్నట్టు ఎటువంటి తిథుల్లో పెట్టాలి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే తదియ తిథి తదియ తర్వాత వచ్చేటువంటి షష్ఠితి తిథి దాంతోపాటు మనకి వీలైనంత వరకు కూడా కృతికా నక్షత్రం ఉన్నటువంటి రోజు అది ఏ రోజైనా పర్వాలే తిథి ఏదైనా పర్వాలే కృతికా నక్షత్రం ఉన్నటువంటి రోజు దా దాంతోపాటుగా తదియ తిథి తదియ తిథితో పాటు షష్ఠి తిథి ఈ మూడు రోజులు చూసుకోవాలి మొత్తం మాసంలో ముందే మనం తది ఎక్కడుంది షష్ఠి ఎక్కడుంది కృతిక నక్షత్రం ఎక్కడుంది ఈ మూడింటిని బహుళంలోనూ శుద్ధంలోనూ మార్క్ చేసి పెట్టుకొని ఆ రోజుల్లో ప్రత్యేకంగా పాలు ప్లేట్లో పోసి చిన్న ప్లేట్ అదే ఇంత పెద్ద ప్లేట్లో లీటర్ పాలు పోయమని నేను చెప్పను చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొన్ని పాలు పోసుకుని చంద్రబింబం ఆ రోజు ఏ కళలో ఉంటుందో ఆ చంద్రబింబం దానిలో పడేటట్లుగా దాన్నే చూస్తూ అదే నాగస్వరూపంగా భావిస్తూ ఈ నాగకవచాన్ని కనుక చదువుకున్నట్లయితే అంటే ఆ రోజుల్లోనే చదవాలా రోజు చదవాలి కొన్నాళ్ల పాటు ఆరు నెలల పాటు మినిమంగా చదవాలి ఆ చదివే రోజుల్లో ఈ తిథులు ఉన్న రోజున ప్రత్యేకంగా పాలతో ఈ ఇది చేయాలి ఇలా కనుక చేస్తూ రోజు కనుక ఆ చదివేటువంటి స్తోత్రం అయిపోయిన వెంటనే కొంత బియ్య పిండి ఉంటుంది కదా మనం ఇంట్లో దంచుకున్న బియ్య పిండి బయట కొనుక్కున్న బియ్య పిండి కాదు ఇది చాలా జాగ్రత్తగా అందరూ వినాల్సినటువంటి వీడియో కొంత లెందీ అవుతుంది బట్ ఐమ్ కంటిన్యూ ఇంట్లో మనం నానపెట్టుకుని ఆరపెట్టుకుని గ్రైండ్ చేసుకుని జల్లించుకోగా వచ్చినటువంటి బియ్య పిండి ఉంటుంది కదా దాంతో పొడుగ్గా కొంత కొంత ముద్దలు చేసి ఆ ముద్దల్ని పాలల్లో కలుపుకుని ఆ పాలని స్వామికి నైవేద్యంగా పెట్టాలి ఆ ముద్ద పంచదార లేదు బెల్లము లేదు ఆ బియ్య పిండి కలిపినటువంటి పాలని తాగేయాలి అదే ప్రసాదం ఇలాంటి విధి విధానాలతో ఈ నాగకవచాన్ని ప్రత్యేకంగా ఆరు నెలల పాటు ఎవరైతే రోజు మారకుండా అంటే ఏ రోజు కూడా మానకుండా చదువుతారు వెంటనే అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఆడవాళ్ళకైతే మళ్ళీ ఋతుక్రమం ఇబ్బందులు వస్తాయి కదండి మరి ఐదు రోజులు అది ప్రకృతి ధర్మం అది అడ్డు అని ఎవరు చెప్పరు ఏ ఊరు వెళ్తూనో లేకపోతే మన ఇంటికి ఎవరో వచ్చో లేకపోతే నిద్ర ఎక్కువ పోవాలనిపించో మనం పడుకుని దాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే మాటకు అడ్డే మళ్ళీ మొదలెట్టాలి ఆరు నెలలే ఎప్పటిదాకా చేసామో ఆ లెక్క రాదు ఋతుక్రమానికి ఆ సంబంధం లేదు ఐదు రోజులు అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేసేయచ్చు అందరూ చదవచ్చు పిల్లలు చదవచ్చు పెద్దవాళ్ళు చదవచ్చు ఆడవాళ్ళు చదవచ్చు మగ మగవాళ్ళు చదవచ్చు ఎవరైనా సరే చదవచ్చు ఆ నాగా కవచం అనేటువంటి కవచాన్ని చదవడంలో మెయిన్గా నైవేద్యం ముఖ్యం పాలల్లో పచ్చి పాలల్లో కలిపినటువంటి బియ్యపు గుండు దాంతోపాటుగా అష్ట మన తదియతిథి షష్ఠతిథి కృతికా నక్షత్రం ఈ మూడు నెలలో రెండుసార్లుగా మార్చేసుకుని జాతరగా చూసుకోవడం ఈ రెండింటితో పాటు ఈ నాగకవచాన్ని జాగ్రత్తగా పఠించడం దీనికి తగినటువంటి స్క్రిప్ట్ మీరు తప్పకుండా ప్రేక్షకులకు ఇవ్వండి ఎందుకంటే తప్పు లేకుండా నెమ్మదిగా ప్రధానంగా చదవలసినటువంటి స్తోత్రం స్తోత్రంలోకి వెళ్దాం అందరం కూడా నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రి ఛంద ఊరిత తారాబీజం శివాశక్తి క్రోధ బీజస్తు కీలక దగరాజస్ ఫణామణి విరాజిత సర్వకామాధసిద్ధ్య వినియోగ ప్రకీర్తి ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం అయిన తర్వాత అసలు కవచంలోకి వెళ్తే అనంతో మే శి సంకర్షణస్తథ కఠం నేత్రయుగ్మం కపిల కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహూకాళభుజంగ ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్ పృష్టకం మర్మాంగం అశ్వసేనస్సు పాదావస్వతరోవతు వాసుకి పాతుమాం ప్రాచ్యే ఆనే ధనంజయ తక్షకొ దక్షిణే పాంఖపాలక మహాపద్ ప్రతీష్యాంతు వాయవ్యాం శంఖనీలక ఉత్తర కంబరి పాశాన్యాం నాగభైరవ ఊర్ధ్వం ఐరావతో దస్తాత్ నాగభేతాళ నాయక సదా సర్వత్రమాం పాతు నాగలోకాధి నాయక ఈ స్తోత్రాన్ని నెమ్మదిగా చదివితే నిమిషన్నర పడుతుంది కాస్త స్పీడ్గా చదివితే దాదాపు పది నిమిషాల్లో మనం ఒక సార్లు చదువుకోవచ్చు స్పీడ్గా చదివితే కనుక ఈ స్తోత్రాన్ని ఎవరైతే నియమనిష్టలతో నియమనిష్టలు అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి వీలైనంత వరకు రోజు తలస్నానం చేయాలి బయట ఏమీ తినకూడదు ఉల్లి వెల్లుల్లి ఇంట్లో చేసినా కూడా వర్జితమే దాంతోపాటు దుంపకూరలు ఆ దుంపకూరలతో పాటు ముల్లంగి ఇలాంటివి కూడా తినడానికి అవకాశం లేదు ఇలాంటి నియమాల్ని పాటిస్తూ సాత్వికమైనటువంటి భోజనాన్ని అంటే వీలైనంత భోజనాన్ని తక్కువ చేస్తూ ఏకపూట ఒక పూటే భోజనం చేయాలి రెండో పూట ఫలాలు కానీ టిఫిన్స్ కానీ చేయొచ్చు ఎందులోనూ ఉల్లి వెల్లుల్లి వాడడానికి వెళ్ళారు నాగకవచం ఎలాంటిది అంటే ఈ స్తోత్రం ఇవాళ చెప్పాలి అనుకున్న తర్వాత నేను దాదాపుగా వారం రోజుల నుంచి జాగ్రత్తగా ఉన్నాను నియమనిష్టలతో ఉన్నాను అంటే అంత ఉత్కృష్టమైనటువంటి స్తోత్రాలు ఇది ఒక స్తోత్రం ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు కనుక జాగ్రత్తగా దాన్ని మా మా అమ్మమ్మ గారు ఎప్పుడో మాకు అది ఇస్తే జాతర పేపర్లు రాసి మళ్ళీ దాన్ని కూడా అమ్మవారి దగ్గరే పెట్టి అవసరమైనప్పుడు దాన్ని తీయాల్సినంత అవసరం ఉంటేనే తీసి చదువుకోవడం ఇంకొక విషయం చాలా మందికి ఒకవేళ చదవడానికి ఇబ్బంది పడినా చదవడం రాకపోయినా మీరు చెప్పిన అదొక్కటి విన్నా కొన్ని కొన్నాళ్ళ పాటు విన్నా చాలు వినగా వినగా అదే వచ్చేస్తుంది చదువుతూ చాలా అద్భుతమైన రహస్యమైన నాగకవచం అమ్మా నాకు అర్థమైందైతే అది చాలా రహస్యమైందని ప్రతి ఒక్కళ్ళ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం ఇదిలో ఉంది చాలా సంతోషం అమ్మ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఎలాంటి సమస్యకైనా ముఖ్యంగా వివాహానికి సంబంధించి అయినా కాకపోయినా ఎలాంటి సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గం రహస్యవంతమైన నాగ కవచం మరి ఒకవేళ చదవడం కుదరని వాళ్ళు రాని వాళ్ళు ఆ ఒక్క బిట్ని ఒక్కటికి పదిసార్లు పెట్టుకుని విన్నా సరిపోతుందంట ఫలితం వస్తుంది సో చెప్పిన విధి విధానాలు మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం